ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నియోజకవర్గం చంద్రగిరి ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది చంద్రబాబు తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడే తొలిసారి గెలిచారు ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద మామిడి మార్కెట్ దామల చెరువు ఉంది గల్లా అరుణ్ కుమారి ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు వైసీపీ రెండుసార్లు సార్లు గెలిచింది గత ఎన్నికల్లో ఇదే చంద్రగిరి సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై శాతం ఓట్ షేర్ మెజారిటీతో గెలిచింది అయితే ఇప్పుడు కూడా ద్విముఖ పోరుకు చంద్రగిరి రెడీ అయింది మరి ఈ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ పులవర్తి వెంకట మణిప్రసాద్ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా యాభై నాలుగు శాతం ఓటు దక్కించుకుంది తెలుగుదేశం పార్టీకి నలభై ఒక్క శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలేయాయి అంటే గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ నుంచి పులవర్తి వెంకటమణిప్రసాద్ పోటీ చేశారు అయితే విజయం జగన్ పార్టీ వైపు ఏకపక్షం అయింది గత ఎలక్షన్స్లో వైసీపీ వేవ్ ఉండడం చెవిరెడ్డి ప్రభావంతో ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పులివర్తి వెంకటమణిప్రసాద్కు టీడీపీ కేడర్లో పెద్దగా కమాండ్ లేకపోవడం జనసేన నుంచి అభ్యర్థి నిలబడడం ఓట్లు చేరడం వంటి కారణాలతో ఓడిపోయారు మరి ఈసారి ఎన్నికల్లో చంద్రగిరి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈసారి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ క్యాండిడేట్ని మార్చింది ఈసారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బరిలో దిగుతున్నారు మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే సెగ్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలుకుబడి ఖచ్చితంగా ఈయనకు ఉపయోగపడుతుంది పార్టీపై పూర్తి కమాండ్తో ఉండడం ఈయనకి కలిసి వచ్చేటటువంటి మరొక అంశం చంద్రగిరిలో పాదయాత్ర ద్వారాలో చేశారు ఈ యాత్రతో అందరిలో మమేకమయ్యారు ఇది ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది గ్రౌండ్లో తండ్రితో పాటే యాక్టివ్గా ఉండడం కూడా మోహిత్ రెడ్డికి కలిసి వచ్చేట అంశం మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి పరిశీలిద్దాం ప్రభుత్వ వ్యతిరేకతకు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తారు అనేటటువంటి అనుమానమైతే సర్వత్రా వెలువెత్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు పులివర్తి వెంకట మణిప్రసాద్ మరి మణిప్రసాద్కి ఈసారి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఈయనకి ఖచ్చితంగా ఈసారి కలిసి వచ్చేలా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వేవు పెరుగుతుంది అనేటటువంటి ఒక వేవు కూడా ఈయనకి కలిసి వచ్చే అవకాశం ఉంది ఏడాది కాలంలో సెగ్మెంట్లో బాగా యాక్టివ్ అయ్యారు అందరితో కలుపుగోలుగా కలిసిమెలిసి తిరుగుతున్నారు ఇక ప్రభుత్వంపై అసంతృప్తిని ఓట్ల రూపంలో వస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే ఈయన పెట్టుకున్నారు ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మరి మణిప్రసాద్కి మైనస్ పాయింట్స్ ఏంటి పార్టీలో ఆశించిన స్థాయిలో పట్టుని పెంచుకోకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది గతంలో చిత్తూరు టిక్కెట్ ఆశించి అక్కడ వర్క్ చేసుకున్నారు సో ఇవన్నీ కూడా ఈయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది ఏదేమైనా ఇది ఈయనకి సంబంధించినంతవరకు ఉండే ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి పార్టీల పరంగా ఏ ఏ కులాల మద్దతు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఇరవై శాతం మంది ఉన్నారు కమ్మ సామాజిక వర్గం పద్దెనిమిది శాతం ఎస్సీలు ఇరవై నాలుగు శాతం ఉంటే బలిజలు పది శాతం యాదవ కమ్యూనిటీ ఎనిమిది శాతం ఉన్నారు అంటే చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా కనిపిస్తోంది ఇందులో అరవై శాతం మంది వైసీపీకి మద్దతు పలుకుతామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు అలాగే టీడీపీకి ముప్పై ఐదు శాతం మంది ఐదు శాతం ఇతరులకు ఓటు వేస్తామని చెబుతున్నారు ఇక్కడ వైసీపీ అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గం కావడంతో సహజంగానే ఓట్లు అటువైపు షిఫ్ట్ అవుతున్నాయి మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పద్దెనిమిది శాతం మందిలో ముప్పై ఐదు శాతం వైసీపీకి అరవై శాతం టీడీపీకి ఐదు శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని సర్వేలో భాగంగా వెల్లడించారు ఇక ఎస్సీల్లో యాభై ఐదు శాతం వైసీపీకి నలభై శాతం టీడీపీకి ఐదు శాతం ఇతరులకు సపోర్టుగా నిలుస్తున్నారు బలిజ సామాజిక వర్గంలో నలభై శాతం జగన్ పార్టీకి యాభై ఐదు శాతం చంద్రబాబు పార్టీకి ఐదు శాతం ఇతరులకు మద్దతు ప్రకటిస్తున్నారు అటు యాదవ కమ్యూనిటీలో కూడా యాభై ఐదు శాతం మంది వైసీపీకి అనుకూలంగా నలభై శాతం మంది తెలుగుదేశంకి ఐదు శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని చెబుతున్నారు ఇక రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వర్సెస్ పులివర్తి వెంకట మణిప్రసాద్ వీళ్ళిద్దరి మధ్య పోటీ గనుక జరిగితే యాజ్ ఆఫ్ టుడే వైసీపీకి నలభై ఏడు శాతం తెలుగుదేశానికి నలభై మూడు శాతం ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక జరిగితే చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండానే ఎగిరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి నలభై ఏడు శాతం పులివర్తి నానికి నలభై మూడు శాతం ఓట్లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇతరులకు పది శాతం ఓట్లు వస్తాయని తేలింది మోహిత్ రెడ్డి పాదయాత్ర చేయడం నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండడం నియోజకవర్గ అభివృద్ధి జరగడం కష్ట సమయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు అండగా ఉండడం పటిష్టమైన ఓటు బ్యాంకు ఇవన్నీ చంద్రగిరిలో వైసీపీ విజయావకాశాలను మెరుగుపరుస్తాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి చంద్రబాబు అరెస్టు ఉదంతం సానుభూతి ఓట్లను తెచ్చే అవకాశాలున్నాయని తేలింది పార్టీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ఓటు షేర్ కలిసి వచ్చే అంశంగా బిగ్ టీవీ సర్వేలో తేలుతోంది